ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి లభించినటువంటి ఘన విజయం, ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించినటువంటి విజయం. ఈ సందర్భంలో ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని శ్రేణుల కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, మీరు అహోరాత్రాలు కష్టపడి పనిచేశారు. గత 3-4 నెలలుగా మంచి విజయం సాధించాం. ఈ సందర్భంలో నా అప్పీల్ ఏమిటంటే, మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగా మనకు అనుకువ, వినయం, హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్, వినయం విధేయత అవసరం. దీంతో మన అహంకారంగా రావాల్సిన అవసరం లేదు. సరే, ఎన్నికలు అన్నప్పుడు ఏవో మాట్లాడతారు, మాటలు జరుగుతాయి. అంతిమ తీర్పు అంతిమ న్యాయస్థానం ప్రజలు కాబట్టి, ఆ తీర్పు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం కర్తవ్య నిష్ఠతో ఏ బాధ్యత అయితే ప్రజలు అప్పగించినారో ఆ బాధ్యత నిర్వహించే దిశగానే మన ప్రయత్నాలు, మన సమయం వెచ్చించాలి తప్ప వృధా చేసేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి మనము మన యొక్క డైనమిజం ఎట్టి పరిస్థితుల నెగిటివ్ పవర్ వైపు లీకేజ్ కాకూడదు. పాజిటివ్, చాలా కష్టాలు ఉన్నవి, సమస్యలు ఉన్నవి. కొత్త రాష్ట్రాన్ని మనం ఒక బాటలో పెట్టాం, ఆ బాట గమ్యం చేరాలి, కలలుగానేటువంటి అది రావాలి. అందుకోసం మనం ఏదైతే లక్షించినామో ఖచ్చితంగా ఈ టర్మ్లో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 1 కోటి ఎకరాలు పచ్చపడాలి తెలంగాణలో, అది అయ్యి తీరాలి. ఆ లక్ష్యం ఎట్టి పరిస్థితులలో కూడా రాజీ లేకుండా జరగాలి. ఎందుకంటే ఎన్నికల చివరి దశలో ఒక మాట నేను చెప్పిన, టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం, ఏది కావాలనో తేల్చుకోండి అని ప్రజలకు చెప్పిన. అంటే డెఫినెట్గా ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలి అని తీర్పిచ్చారు. అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, డిండి, సీతారామ వగైరా ప్రాజెక్టులు పూర్తి చేసి ఎట్టి పరిస్థితులలో కూడా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి తీరాలి ప్రజల యొక్క ఆకాంక్ష. తప్పకుండా దేశ రాజకీయాల్లో కూడా మనం పాత్ర వహించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఖచ్చితంగా మన మీద ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితులు ఉండం. ఎందుకంటే చాలా చైతన్యవంతమైన గడ్డ మన తెలంగాణ. సరే, నిన్న మొన్నటి వరకు తెలంగాణ తన కోసం తాను కొట్లాడింది, తన అస్తిత్వం కోసం కొట్లాడింది. ఇప్పుడు తనను తాను ఆవిష్కరించుకున్నది గొప్పగా, తను నిలబెట్టుకున్నది, తను ఏందో నిరూపించింది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్ట్ ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఉపయోగపడాలి అని నేను వాచిస్తా ఉన్నా. ఎన్నికలలో కూడా ప్రజలకు దాదాపు నేను అడ్రస్ చేసినటువంటి సుమారు కొంచెం వెనుక ముందు కలిపి 116-117 సభల్లో నేను పాల్గొనడం జరిగింది. ప్రతి మీటింగ్లో నేను అప్పీల్ చేసిన ప్రజలకు, ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు, పార్టీలు, నాయకులు కాదు అని చెప్పిన. ఆ మెచ్యూరిటీ రావాలి, ఇండియాలో ఇంకా రావాల్సింది అని కూడా నేను చెప్పిన. ఇక్కడ 2 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 1, జాతీయ రాజకీయాలలో డెఫినెట్లీ ప్రధానమైన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఒక దిక్సూచి తెలంగాణ. ఎస్, ఐ వాంట్ టు సే ఇట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్సో, వీఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద నేషనల్ పాలిటిక్స్ అండ్ వీ విల్ షో, వీ విల్ గివ్ ఎ న్యూ డెఫినేషన్ టు ది నేషనల్ పొలిటికల్ సీనియర్. ఎందుకు చెప్తున్న ఈ మాట నేనంటే, డెఫినెట్గా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది దేశంలో, చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఒక స్టీరియోఫోనిక్ వ్యవహారం జరుగుతూ ఉంది, అది మారాల, ఎట్టి పరిస్థితుల్లో మారాల. అది మారకపోతే ఈ దేశం పడదు. ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకోరు అనేది నాకు అనవసరం. 100% ఈ దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పరిపాలన రావాలి. ఎస్, అది వచ్చి తీరాలి. అండ్ టుడే, విత్ టుడేస్ రిజల్ట్స్, తెలంగాణ హ్యాస్ షోన్ ద వే టు ద హోల్ నేషన్. టుడే తెలంగాణ స్టాండ్స్
ఏ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ స్టేట్. ఎస్, ఇక్కడ ఇంకో విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎన్నికల సందర్భంలో నేను చాలా స్పష్టంగా చెప్పిన, మాకు ఎవ్వరు బాసులు లేరు, మేము ఎవరకు ఏజెంట్లం కాం, మేము ప్యూర్లీ తెలంగాణ ప్రజల ఏజెంట్లం. ప్రజలు మళ్ళా మమ్మల్ని ఏజెంట్గా నియమించినారు, అట్టనే మళ్ళా ఏజెంట్గా పనిచేస్తాం, ఎవరికి గులాంగిరి చేయం. ఇక్కడ ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. తదనంతరం జాతీయ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాం. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ దేశానికి 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉన్నాయండి. 70,000 టీఎంసీలు ఇవాళకి వాడుకున్నది కేవలం 30,000 టీఎంసీలు. సిగ్గుండాలి దేశానికి. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు వాళ్ళే మాట్లాడతారు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడతారు, సిగ్గుపడాలి వాళ్ళు. ఎస్, కంట్రీ డెఫినెట్లీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్. కంట్రీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్, ఏ న్యూ అగ్రికల్చర్ మోడల్. వీఆర్ ఏ వెరీ రిచ్ అగ్రికల్చరల్ కంట్రీ, వీ షుడ్ ఫీడ్ ది హోల్ వరల్డ్. వీఆర్ ల్యాగింగ్ బిహైండ్. వీ ఓన్లీ ప్రొడ్యూస్, వీ ఓన్లీ థింక్ ఆన్ ప్రొడక్షన్, వీ డోంట్ థింక్ ఆన్ ప్రొడక్టివిటీ. వీఆర్ ల్యాగింగ్ బిహైండ్. టుడే వీ కంపేర్ విత్ ఇజ్రాయెల్, కంపేర్ విత్ చైనా, వేర్ డూ వీ స్టాండ్? యాజ్ ఫార్ ఎస్ ది ప్రొడక్టివిటీ ఇస్ కన్సర్న్, వీఆర్ వెరీ లో. వీ షుడ్ ఫీల్ అషేమ్డ్, వీ షుడ్ ఫీల్. సో కంట్రీ సర్టెన్లీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్, విచ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్. ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ ఆన్ దట్. ఐ థింక్ ఫర్ ద లాస్ట్ 6-7 మంత్స్ ఐ హ్యావ్ స్పెంట్ నాట్ లెస్ దెన్ 1.5-2 మంత్స్ ఆన్ ది సబ్జెక్ట్. ఐ విల్ బి వెరీ సూన్ గోయింగ్ టు ఢిల్లీ. దేర్ ఆర్ 15 crores ఫార్మర్స్ ఇన్ దిస్ కంట్రీ, 15 crores ఫార్మర్స్. 15 కోట్ల మంది రైతులు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళ గతి అన్నమో రామచంద్ర అన్నట్టుంది, ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు. వీ హ్యావ్ షోన్ ఎ వే ఇన్ తెలంగాణ. ద గ్రేట్ ఆగ్రో ఎకనామిస్ట్ మిస్టర్ అశోక్ గులాటి హ్యాజ్ రిటర్న్ ఎ గ్రేట్ ఆర్టికల్ సేయింగ్ దట్ తెలంగాణ హ్యాజ్ షోన్ ద వే. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చినాం, పెట్టుబడి 4,000 ఇచ్చినాం ఎకరానికి, ఈసారి 5,000 ఇస్తామని చెప్పినాం. దాంతో ఏమైందంటే రైతు ఫ్రీడమ్ వచ్చేసింది. ఆ 5,000 ఆయన డిస్పోజల్ ఉంది, ఆయనకి ఎరువు బస్తా కావన్నా, పేడ కొనుక్కుంటాడా, ఇంకోటి కొనుక్కుంటాడా, విత్తనం కొనుక్కుంటాడా. కేశవరావు గారు చెప్తున్నారు, ద గ్రేట్ అగ్రికల్చర్ రివల్యూషనిస్ట్ మిస్టర్ స్వామినాథన్ ఆల్సో ప్రైజ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీ రాజకీయాల్లో కలుగజేసుకోవాలని తనను కోరుతున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాజకీయాల్లో కలగజేసుకున్న చంద్రబాబుకు తాము ఏపీ రాజకీయాల్లో కలగజేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు కేసీఆర్. తాము ఏపీలోకి వెళ్తే ఎలా ఉంటుందో చంద్రబాబుకు త్వరలోనే చూపిస్తామన్నారు. చంద్రబాబు మోదీని అతిగా పొగడబోయి బొక్కబోర్లా పడ్డారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తెలుగు ప్రజలు బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్కి లేదా? తప్పకుండా తెలుగు ప్రజలు బాగుండాలని నేను కోరుతున్నాను 100%. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ 1,00,000 ఫోన్లు వచ్చినాయి. 1,00,000 పైంది ఇంకా ఉన్నాయి కట్టల కట్టలు మెసేజ్లు కథలు. మునిపోయి అవ్వచ్చు, టెలిగ్రామ్ వస్తాయి, అందస్తుంది, వాట్సాప్, ఎస్ఎంఎస్లు, అడ్డగోలు మా వాళ్ళ ఫోన్లు వాళ్ళకి పరిస్థితుంది. ఆనెస్ట్గా చెప్తుంది ప్రామిస్, ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎస్, నేను చెప్పిన 100% దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగానంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తామండి. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పని చేస్తాను, రాడు నమ్మకం లేదా? అని ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామయ్యి, మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా. తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్ కాయన, నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకో, తెలంగాణలో సంస్కారం ఇందంటారు మళ్ళా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. We'll be right back.